హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు యాక్చువల్గా ఈరోజు మధ్యాహ్నం అప్పటికప్పుడు అనుకున్న టాపిక్ ఇది. ఎందుకంటే మన ప్రభావం మన పిల్లలపైన ఏ విధంగా పడుతుంది అనే దాన్ని ఈరోజు మన పూజ తల్లి ప్రాక్టికల్గా చూపించింది మాకు. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ నుంచి ఒకటే ఏడుస్తూ ఉంది, ఏంటంటే చెప్పదు, ఏంటి అంటే ఏం లేదు నాన్న నన్ను నీట్కి ప్రిపేర్ అవ్వమన్నాడు, మెడిసిన్ చేయమని చెప్పాడు, నేనేమో చదవలేకపోతున్నాను, చాలా స్ట్రెస్ అవుతున్నాను, ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నా అయినా నాకు వస్తుందో రాదో అని డౌట్గా ఉంది అని చెప్పి ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంది. సో నాకు అప్పుడు అనిపించింది, సో మన ప్రభావం పిల్లల మీద ఎంత ఉందా అని. కాకపోతే నేను కాదనుకోండి, వాళ్ళ నాన్నకి అమ్మాయి మెడిసిన్ చేయించడం చాలా ఇష్టం. ఎందుకంటే తను చదువుకోవాలనుకున్నాడంట, అప్పుడు వాళ్ళ పేరెంట్స్ దానికి వాళ్ళు ఏం చేస్తారు ఎంకరేజ్ చేయలేదని చెప్పచ్చు. సో అట్లీస్ట్ మా నా పాప అయినా చదువుకుంటే బాగుంటుంది, నేను ఒక విలేజ్లో హాస్పిటల్ పెట్టాలనుకున్నాను, మన వంతుగా ఏదో కొద్దిగా లేని వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇద్దాం, అలా ఎన్నో ప్లాన్స్ ఉండేవంట. సో అది వాళ్ళ కూతుర్లో తీర్చుకోవాలనుకున్నాడు. సో ఆయన వర్షన్ కరెక్టే, కానీ అది పిల్లలకి ఎంత మాత్రం మనం ఏమంటారు ఎంత మాత్రం వాళ్ళని ఫోర్స్ చేయొచ్చో మన సంతోషం కోసం అని చెప్పేది కరెక్టా కాదా అనే విషయానికి వచ్చినట్లయితే, నాకు ఈరోజు అనిపించింది ఎవ్వరు కూడా పిల్లల మీద మీ యొక్క ఒపీనియన్స్ని రుద్దకండి. అది ఓన్లీ చదువు విషయంలో నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళకి ఫస్ట్ 10th వరకు అయితే పెద్ద అవగాహన ఉండకపోవచ్చు, అంటే తర్వాత ఏం చేయాలి వాళ్ళు అనేది వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు. కానీ వాళ్ళు ఒక ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చేటప్పటికి వాళ్ళకి అవగాహన ఉంటుంది, ఏం చదవాలి ఏంటి అనేది అవగాహన ఉంటుంది. కానీ అప్పుడు మన ప్రభావం వాళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది, నువ్వు ఇదే చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అని చెప్పి మనం ఎక్కువ వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల కొంతమంది పిల్లలు, కొంతమంది అయితే మా వల్ల కాదు అని చెప్పేస్తారు. కానీ మన పూజ తల్లి లాంటి పిల్లలు ఏమంటారంటే, అయ్యో మా నాన్న కోరిక నేను తీర్చాలి అనే ఇంటెన్షన్తో తను ఎంత బాధపడుతుంది అనేది నాకు ఈరోజు అర్థమైంది. వాళ్ళ నాన్న చెప్పేసి వెళ్ళారు, నా 5th ఎగ్జామ్ ఉంది, ఇక ఈరోజు 3rd కదా, ఇంకా డే ఆఫ్టర్ టుమారో ఎగ్జామ్ ఉంది. అప్పుడు చెప్పాడు నువ్వు బాగా ప్రిపేర్ అవ్వాలి, అది ఇది అంటే బోర్లు వెక్కి వెక్కి ఏడుస్తుంది. అది జస్ట్ నార్మల్గా వచ్చిన ఏడుపు కాదు, ఒక 2 ఇయర్స్గా అణిచిపెట్టుకున్న ఏడుపు అనమాట. సో నేను చెప్పా, నువ్వు ఏం ఫీల్ అవ్వకు, నువ్వు నార్మల్గా చదువు, రాయి, వచ్చిందా ఓకే, లేదా నీకేది ఇష్టం అది చేద్దు. సో నువ్వు నాన్న మాట మైండ్లో పెట్టుకొని నువ్వు అంత కుళ్ళిపోవద్దు అని చెప్పి నేను చెప్పాను. తర్వాత కొద్దిసేపు దగ్గర తీసి బుజ్జగిచ్చి అన్నీ చేసిన తర్వాత తను ఏమనుకుందో ఏమో నాకైతే తెలీదు, నేను వద్దని చెప్పాను. తనకి ఏంటంటే హాస్పిటల్ మేనేజ్మెంట్ చేయడం ఇష్టం అంట. నేను పోనీ దాని ఆ కోసం చేద్దు, జస్ట్ రాయి, ఎందుకంటే ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉంది, రాయి అని చెప్పాను. తర్వాత వద్దు నేను మళ్ళీ రిలీజ్ అవుతున్నాను, పాప నాన్న కోరిక నేను తీరుస్తాను అని చెప్పి చెప్పింది. కానీ బై ఫోర్స్ ఇది. సో వాళ్ళ నాన్నని సాటిస్ఫై చేయడానికి తను ఓకే అని చెప్పిందే కానీ తను హార్ట్ఫుల్గా ఓకే చెప్పలేదు. సో అది నాకు అనిపించింది. సో మన పాపలాగా మిగతా వాళ్ళ మీద కూడా పేరెంట్స్ వాళ్ళ ప్రభావం పడుతుందా అని చెప్పి నాకు అనిపించి నేను ఈ వీడియో చేయాలనుకున్నాను. వద్దు, ఏడకూడదు. సో నీలాంటి పిల్లల కోసం నేను ఈ వీడియో చేస్తున్నా, ఏడకూడదు. నీకు నేనున్నాను కదా ధైర్యం చెప్పేదానికే. ఎప్పుడు కూడా నేను 9th 10th వరకు పిల్లల్ని దగ్గర నుండి చదివించేదాన్ని, ప్రతి ఒక్కటి కూడా కేర్ తీసుకునేదాన్ని. సో 10th 11th నుంచి కూడా నేను వదిలేశాను, ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది. సో మన ఎగ్జాము చదువుకోవాలి ఒక ఇదిగా. తర్వాత వాళ్ళ పూజి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ కూడా అంటున్నా, వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ వాళ్ళ అమ్మ ఎప్పుడు చదువుకోండి అని చెప్పి ఎక్కువ మనకు ఎంకరేజ్ చేస్తుంటుంది. నువ్వేంటి చదువు పడుకో, ఇంక పడుకో చాలు, ఇంక పడుకో చాలు అంటావు. సో వాళ్ళ అమ్మ చూడు ఎంత బాగా ఎంకరేజ్ చేస్తుందో అని చెప్పి చెప్పద్ది నాకు. నేను అంటే నేనేం ఆలోచిస్తానంటే, వాళ్ళు ఆల్రెడీ పాపం చదువుతున్నారు, మళ్ళీ మన ప్రభావం చదువు 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 చదువు, అదొక ఇదిలాగా అయిపోతుంది అనమాట. వాళ్ళకి చదువు అంటే విరక్త పుట్టిపోతుంది అనమాట. ఈవెన్ మన నెల్లూరు డిస్టిక్ లో చూసినట్టయితే పిల్లల్ని ఇలా పిండేస్తున్నారు, నైట్ పొద్దున్న లేపడం, వాళ్ళ అమ్మలు కూడా లేచి కూర్చోవడం, ఏంటిది అసలు వాళ్ళకి ఒక లైఫ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళని నలిపేస్తున్నాం అని అర్థమైపోయింది నాకు. అంటే నేను నా పూజని చూసిన తర్వాత నాకు అర్థమైంది. సో మీరు కూడా మీ పిల్లల్ని వాళ్ళ ఒపీనియన్ తెలుసుకోండి ఫస్ట్. వాళ్ళ ఒపీనియన్ తెలుసుకొని
సో వాళ్ళకి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంది ఏంటి. ఇప్పుడు మనము మెడిసిన్ ఇంజనీరింగ్ తప్ప వేరే లేవా, వేరే కోర్సులు లేవా, ఇంకా అందరూ మెడిసిన్ ఇంజనీరింగ్ చదివితే మిగతా వాళ్ళు ఏం చేయాలి. సో ప్రతి ఒక్క పేరెంట్స్ వాళ్ళు నేను చూస్తున్నాను వెదర్ ఇంజనీరింగ్ అనే చదవాలి లేదా ఓన్లీ మిడిల్ క్లాస్ ఒపీనియన్. అవునా, మెడిసిన్ అనే చదవాలి ఇవి రెండు. ఎందుకు బిజినెస్ మేనేజ్మెంట్ ఉంది, మా పూజ బాగా బిజినెస్ మేనేజ్మెంట్ 100% సూట్ అవుతుంది. సో ఆ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ చేయొచ్చు కదా అని తనకు హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇష్టం. సో వాళ్ళ నాన్న కోసం ఓకే అయింది. నేను చెప్పాను నువ్వు అంత సాక్రిఫైస్ చేయక్కర్లేదు, ప్రిపేర్ అయ్యే రాయి వస్తే ఓకే, లేదా నీ ఇష్టం, నీకు ఎలా ఇష్టం అలా చెయ్యి అని చెప్పాను. సో ఇంకా పిన్ని నువ్వేమైనా చెప్తావా? అంటే నిర్మలా, నేను యాజ్ సిన్స్ 30 ఇయర్స్ ఐఎమ్ ఇన్ టీచింగ్ ప్రొఫెషన్. దీనిలో ఏమవుతుందంటే మన కోరికల్ని పిల్లల మీద రుద్దకూడదు ఎప్పుడు కూడా. ఒక్కొక్క పిల్లలకి ఒక్కొక్క దానిలో టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ని బట్టి మనం వాళ్ళని వదిలేసుకుంటే వాళ్ళు బాగా షైన్ అవుతారు. యాక్చువల్గా చెప్పాలంటే ఆ టాలెంట్ని బట్టి, ఏరా పూజ అంతే కదా, ఆ టాలెంట్ని బట్టి వదిలేయాలి. ఇప్పుడు మ్యాథ్స్ రానివాడికి నువ్వు ఇంజనీరింగ్ అవ్వు అని అంటే వాళ్ళు ఒకలాంటి డిప్రెస్ అయిపోయి, ఇప్పుడు చూస్తులే మనం ఈ కార్పొరేట్ స్కూల్స్లో ఏం చేస్తున్నారు, వాళ్ళు వెళ్ళి పేరెంట్స్ వెళ్ళి టీచర్స్ని ప్రిన్సిపల్ని కన్సల్ట్ అవుతారు. మా పిల్లలు బై గ్రేస్ ఆఫ్ గాడ్ నేను అలాంటి స్కూల్లో పనిచేయలేదు. నేను చేసినవన్నీ కూడా ఫ్రీ స్కూల్స్ అనమాట, ఓల్డర్ స్కూల్స్ అని ఉన్నాయి. వాటిలో ఏం తెలుసా, పిల్లలకి నేచర్ తోటి నేర్పిస్తారు. వాళ్ళకి 5th క్లాస్ వరకు చదివేది రాసేది ఉండదు అసలు. మేము డిస్కస్ చేసుకున్నాం పూజి నేను రాత్రి, వాళ్ళకి 5th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ ఉండవు, ఓన్లీ టీచర్స్ వాళ్ళకి నేర్పిస్తారు. 6th క్లాస్కి వెళ్ళి నువ్వు సిబిఎస్ఈ బుక్ ఇవ్వగానే వాళ్ళు చాలా ఇలా టిప్ ఆఫ్ ద ఫింగర్స్ మీద చదివేస్తారు అనమాట. ఆ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ ఉండవు అసలు వాళ్ళకి. స్ట్రెస్ ఉండదు, హోంవర్క్స్ ఉండవు వాళ్ళకి. అది అదే జీవితా రాజశేఖర్ వాళ్ళ స్కూల్ ఉండింది, నేచర్ వరల్డ్ ఆఫ్ స్కూల్ ఉండాలి, ఇది ఇదేనమాట. దానికి ట్రైనింగ్ కోసం మేము, అంటే నాది యాజ్ ఓన్లీ బీఎడ్ కదా, దాని ట్రైనింగ్ కోసం ఖండాలా వెళ్ళాం మేము. ఎందుకంటే హౌ టు మేనేజ్ ద చిల్డ్రన్ అనేది బాంబే దగ్గర ఖండాలా, లోనవాలా ఖండాలా అని అక్కడికి వెళ్తే, అది యాక్చువల్ గా స్టార్టెడ్ అట్ జర్మనీ అనమాట. జర్మనీ స్కూల్ జర్మనీలో రొనాల్డ్ స్టైనర్ అనేసి ఆయన స్టార్ట్ చేశాడు ఆ స్కూల్. నాకు అసలు ఎంత నచ్చిందంటే ఆ స్కూల్, పిల్లలకి ఇప్పుడు ప్రెషర్ లేకుండా. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ వాజ్ రిటైర్డ్ ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ స్కూల్ అన్నమాట. ఆ స్కూల్లో ఎలాగంటే పిల్లలకి 1st క్లాస్ వరకు అసలు పెన్సిల్ కూడా పట్టుకోరు వాళ్ళు. కానీ నువ్వు వేరే స్కూల్లో చదివి ఎల్కేజీ యూకేజీ చదివే పిల్లల్ని ఎవరిని గురించి ఏమైనా అడుగు, అంతకన్నా ఎక్కువగా మన పిల్లలు చెప్పగలుగుతారు అనమాట. అంటే మొత్తం ఓరల్ ఉంటుంది వాళ్ళకి, ఆ ఓరల్లోనే వాళ్ళకి అన్ని వచ్చేస్తుంది. 1st క్లాస్ నుంచి ఏబిసిడీలు నేర్పిస్తారు, కానీ 5th కి వచ్చేసరికి వాళ్ళు స్టోరీస్ రాస్తారు. అంత ఆ విధంగా వాళ్ళని తీసుకొని వస్తారు అనమాట. అదే ఎట్లా మ్యాథ్స్ లో ఈ సిలబస్ ఉంది, ఇవి కంప్లీట్ చేసేయాలి, ఫిజిక్స్ లో ఈ సిలబస్ ఉంది, ఇవి కంప్లీట్ చేయలేదని అనేది అలా ఉండకూడదు పిల్లలకి. పిల్లలకి అంటే ఆల్ ఓవర్ గా తెలియాలి, అసలు వాళ్ళకి చదువు అనేది నేచర్ నుంచి వస్తుంది అన్నమాట. ఆ నేచర్ నుంచి వచ్చినప్పుడు పిల్లలకి ఏమవుతుందంటే వాళ్ళల్లో ఆ నేచర్ లో వాళ్ళకి ఏది ఇష్టం ఉంటుంది, కొందరికి సైంటిఫికల్ గా ఇష్టం ఉంటుంది, కొందరికి గార్డెనింగ్ ఇష్టం ఉంటుంది, కొందరికి పెయింటింగ్ ఇష్టం ఉంటుంది, లెట్ దెమ్ ఎంజాయ్ ఫర్ దేర్ స్టడీస్. అలాగే అక్కడికి వచ్చే పేరెంట్స్ కూడా, మా అబ్బాయి మా పిల్లల్ని ఏమి ఇంజనీరింగ్ కావాలి, డాక్టర్లు కావాలన్నా ఏమి అనుకోవట్లేదమ్మా, వీళ్ళకి దే హావ్ టు నో ద నాలెడ్జ్, సొసైటీలో వాళ్ళు ఎలా మింగిల్ కాగలగాలి, డిసిప్లిన్ గా ఎలా ఉండాలి పిల్లలు, సొసైటీలో వాళ్ళు ఎలా పెరగాలి, సొసైటీని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ విధంగా స్టెప్ తీసుకోవాలి, ఇలాంటివన్నీ అన్నమాట. అలాంటివి కావాలి, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్. మా వాళ్ళకి 100 రూపాయలు ఇచ్చేసి అలా బజార్ మీద వదిలేసేసి చూస్తుంటారు టీచర్స్ ఎలా స్పెండ్ చేస్తారు, ఎలా అడుగుతారు, ఎలా కొనుక్కుంటారు, లైఫ్ ఎక్స్పీరియన్స్ నేర్పిస్తున్నారు అన్నమాట. అది అలా అలాగంటే అది కొంచెం ఎక్స్పెన్సివ్ స్కూల్స్, అలాగా శ్లోకాన్ అని ఉన్నది, అది నెంబర్ 1 వరల్డ్ ఆఫ్ ఇన్ హైదరాబాద్ అనమాట. తర్వాత ప్రేరణ వరల్డ్ ఆఫ్ అని ఉంది, తర్వాత ఇంకా ఏదో కొన్ని ఉన్నాయి, 5 స్కూల్స్ ఉన్నాయి. బెంగళూరులో కూడా ఉన్నాయి నిర్మల, ఎందుకంటే మేము ఖండాలో వెళ్ళినప్పుడు సో మెనీ పీపుల్ కేమ్ ఫ్రమ్ బెంగళూరు అనమాట. అలాగే అట్లా చదివిన పిల్లలు కూడా ఈ రోజు వరల్డ్ ఆఫ్ స్కూల్లో చదివిన పిల్లలు డాక్టర్లు అయ్యారు. ఇప్పుడు ఎందుకు డాక్టర్ రాజశేఖర్ కూతురు వరల్డ్ ఆఫ్ స్కూల్లో చదివింది శివాని, అది ఎంబీబీఎస్ చదివింది. పిల్లలకి అప్పటికి స్ట్రెస్ ఉండకూడదు. నేను ఏదైనా కానీ వరల్డ్ ఆఫ్ స్కూల్లోనే కాదు, మీరు మామూలు స్కూల్స్ లో చదివించినా ఎక్కడ చదివించినా కానీ పిల్లలకి స్ట్రెస్ మాత్రం పెట్టద్దు.
వాళ్ళకి ఏది కావాలో అది 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 చదువుకోమనేసి వాళ్ళని ఆ విధంగా వదిలేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ లో వాళ్ళు చక్కగా రాణించగలుగుతారన్నమాట. ఇప్పుడు చాలా మందిని మనం వింటుంటాం చూడు, నేను ఏదో బ్యాంక్ ఎంప్లాయ్ కావాలనుకున్నాను, మా వాళ్ళు చాలా ఇంటర్వ్యూస్ లో కూడా ఈవెన్ సెలబ్రిటీస్ కూడా వింటా ఉంటాం, నేను ఇలా అవ్వాలనుకున్నాను, మా నాన్న కోసం ఇలా అయ్యాను, మా అమ్మ కోసం ఇలా అయ్యాను. కొంతమంది మనీ లేక చదువుకోలేకపోతారు. కొంతమంది ఏమవుతారు అంటే ముందు ఇదిగో మన పూజితల్లిలాగా అంటే నేను చదవలేనేమో అని అప్పుడు నువ్వే చదవాలి అనాలని పిల్లల్ని ప్రెషర్ చేయకూడదు. నీ ఇష్టం అమ్మా నీ ఛాయిస్ అనంటే దే మే బి రియలైజ్ దే హావ్ ద కాన్ఫిడెంట్ దే విల్ గెట్ ద కాన్ఫిడెంట్ నేను ఆహా నేను ఇన్ని మార్కులు ఇప్పుడు తెచ్చుకోగలిగానంటే రేపు నేను చదవగలుగుతాను, ఎందుకంటే నాకు చాలా టైం ఉంటుంది కాబట్టి నేను చదువుకోగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ పిల్లల్లో పేరెంట్స్ పుట్టించాలి. కానీ అస్తమానం వాళ్ళని నెట్టుకుంటూ రెండు పనికిమాలినాడు పగ్గింటోడు చూడు 80 మార్కులు వచ్చి అస్సలు చేయకూడదు. చేశారంటే పిల్లలకి వాళ్ళు ఎవరితో కంపేర్ చేస్తారో వాళ్ళ మీద ప్రత్యేకమైన శత్రుభావం వచ్చేస్తుంది. మీ పిల్లల్ని ఎప్పుడు కూడా కంపేర్ చేయొద్దండి. ఒకవేళ పర్సంటేజ్ తక్కువ వస్తే కూడా సో పర్సంటేజ్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అని చెప్పి కొంచెం వాళ్ళకి తెలియజెప్పండి. కానీ సో మీ బ్రదర్కి ఎక్కువ వచ్చాయి, మీ సిస్టర్స్కి ఎక్కువ వచ్చాయి అని కంపేర్ చేయొద్దండి. కంపేర్ చేసినప్పుడు వాళ్ళు తెలియకుండానే వాళ్ళకి ఒకలాంటి కక్ష పెరిగిపోద్ది. కంపేర్ చేసినప్పుడు చాలా మందికి నచ్చదు, ఈవెన్ పూజకి కూడా అస్సలు నచ్చదు, ప్రణవ్తో కంపేర్ చేస్తే అస్సలు నచ్చదు. సో అది అంటే ఇవన్నీ కూడా మేము ఏదో చెప్పాలని చెప్పినట్టు కాదు, మేము ప్రాక్టికల్ గా మేము రియలైజ్ అయ్యి మా పిల్లల విషయంలో మేము రియలైజ్ అయ్యి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారో అవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ తో చెప్పినాం అన్నమాట. ఇవన్నీ కూడా టీచర్స్ కూడా టీచర్ అని అనగానే వాళ్ళని కొట్టేసి హోంవర్క్లు రాయించేసేసి రైటింగ్ రాయలేదనేసి పనిష్మెంట్స్ ఇచ్చేసి అదంతా చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రైవేట్ స్కూల్స్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళ ర్యాంక్స్ కోసం పిల్లల్ని మరీ ఓవర్ ప్రెషర్ ఇచ్చేస్తున్నారు. ఎక్కువ ఓవర్ ప్రెషర్ ఇచ్చేస్తున్నారు. ఒకరోజు రాకపోయినా వాళ్ళని పేరెంట్స్ ని పిలవడం, ఇంత ఎంత సిలబస్ ఉంది, మీ అమ్మ ఇది చదవలేదు అది చదవలేదు అని చెప్పి. సో ఈవెన్ కాలేజెస్ వాళ్ళు కూడా ప్రతి దాన్ని మనీ మైండెడ్ గా ఆలోచిస్తున్నారు అన్నమాట. సో మనకు ర్యాంకులు రావాలి, మన మన స్కూల్ ఇంకా గ్రో అవ్వాలి అనే విషయంలో అసలు పిల్లల్ని పిల్లలు ప్రెషర్ పడలేక ఎంతమంది ఎందుకు స్టార్ట్ అయిందని చెప్పారు చూడ ఫ్యాక్టరీలో అది కూడా అది అసలు ఇది స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి అంటే ఇది డబ్బున్న ఇప్పుడంటే ఓల్డ్ ఆఫ్ అనగానే అబ్బా డబ్బున్న పిల్లలు చదువుతారని ఫీలింగ్ ఉండేది, కానీ అది కాదు. అసలు యాక్చువల్ గా సిగరెట్ ఫ్యాక్టరీస్ లో పనిచేసే పిల్లలకి ఈ స్టైనర్ వరల్డ్ ఆఫ్ స్కూల్ స్టార్ట్ అయింది అక్కడ నుంచి. రోడల్ఫ్ స్టైనర్ వెళ్ళి నేను మీ పిల్లలకి చదువు చెప్పించాలనుకుంటున్నాను, వాళ్ళు లేబర్ గా పనిచేసుకుంటున్నారు వాళ్ళకి ఎలాగానంటే, అప్పుడు అతను ఏమంటాడంట ఓనరు వాళ్ళకి చదువుకునేదాన్ని తినేదానికి తిండి లేదు, వాళ్ళకి బుక్స్ పలకలు బల్పాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఏం అక్కర్లేదు నాకు, మీరు వాళ్ళకి ఏ టైం అయితే ఫ్రీ ఇస్తారో ఒక 1 అవర్ నా దగ్గర వదిలేసేయండి చాలు, నేను వాళ్ళకి ఎలా చదివించాలో అలా చదివిస్తాను అని అన్నాడట. సరే ఓకే తీసుకో నా ఫ్యాక్టరీలోనే ప్లేస్ తీసుకో అని చెప్తే ఆయన ఏం చేసేవాళ్ళు తెలుసా, ఇసుక మీద అక్షరాలు రాయించేవాళ్ళు, పుల్ల తీసుకొని ఇసుకతోటి అక్షరాలు రాయించేవాళ్ళు అన్నమాట. కనెక్టింగ్ విత్ నేచర్ ఇసుక అంటే ఇసుకలో ఎంత ఉంటుంది, తర్వాత మొక్కల్ని ఎలా పెంచాలి, ఇలా ప్లాంటింగ్ చేయాలి. అంతేకాక నుంగొకటి కూడా ఇప్పుడు కూడా అదే ఆ పిల్లలకి ఎలా నేర్పిస్తారు 1 2 3 అంటే మనం చెప్పినట్టుగా 1+1 1 1+1 1 అని నేర్పించరు. ఒక ప్రాక్టికల్ గా 4 పిల్లలు నిల్చోబెడతారు, 1 2 3 4 అని చెప్తారు, 1+1 2 2+1 3 3+1 4 4-1 3 3-1 2 2-1 1 ఈ స్టైల్లో వాళ్ళకి నేర్పిస్తే మన పిల్లలు పలకల మీద రాసి 3-1 2 3-1 2 కన్నా ఆ ఫిగర్స్ వాళ్ళ కళ్ళ ముందు ప్రాక్టికల్ అవి ఈ వీళ్ళు పలక మీద రాసేటి వాళ్ళు బ్రెయిన్ లో రాసుకుంటారు అన్నమాట. అలా పిల్లల్ని డెవలప్ చేసుకోవాలి. కానీ పేరెంట్స్ టైం ఉండదు ఈ కాలంలో,
కార్పొరేట్ స్కూల్స్ లేసేస్తారు, వాళ్ళేమో మళ్ళీ స్టడీ క్లాసెస్ అంటారు, రెమిడియల్ క్లాసెస్ అంటారు, ఆ పిల్లలు ఇలా ఏలాడేస్తారు. వాళ్ళ స్కూల్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు పెంటుతారు, మనం మన ప్రకారం ప్రయోజనం డబ్బులు చూడకుండా అవో ఈ స్కూల్ మంచిదా ఆ స్కూల్ మంచిదా అని చెప్పి అలా. నేను చెప్పేది ఏంటంటే, పిల్లలకి చిన్నప్పటి నుండి వాళ్ళకి ఏది ఇష్టంగా ఉన్నారు, వాళ్ళు ఏ సబ్జెక్టులు ఇంట్రెస్ట్ గా ఉన్నారు అనే దాని మీద పేరెంట్స్ కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తారు, గుర్తిస్తే దాని మీద మీరు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. వాళ్ళు దేనిలో డల్ గా ఉన్నారని తెలిసిందో దానికి మీరు కొంచెం కోచింగ్ ఇవ్వండి, అప్పుడు వాళ్ళు బ్యాలెన్స్ అయిపోతారు అన్నమాట. బ్యాలెన్స్ అయ్యి ఏది బాగుంటుంది అనేది వాళ్ళకే తెలుస్తుంది. ఈ కాలం పిల్లలకు మనం చెప్పేంత లేదు, వాళ్ళు అన్ని తెలుసుకోగలరు, వాళ్ళకి అన్ని తెలుసు, ఎక్కడ ఏ ఎంక్వైరీలో అవసరం లేదు. ఇప్పుడు అన్ని వాళ్ళ గ్రిప్ లో పిడికెట్ లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు తెలుసుకుంటారు. కాకపోతే పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ పిల్లల్ని కొట్టడాలు, బట్టలు ఇప్పుడు నిల్చోబెట్టడాలు, ఇలాంటి అసహ్యమైన పనిష్మెంట్స్ ఇచ్చే స్కూల్స్ పంపకండి మీరు, అది నేను చెప్పేది. సో ఇప్పుడు పిల్లల గురించి చెప్పాలని అంటే, ఈ కాలం పిల్లలకి కొందరున్నారు ఏం చదవమంటావు అమ్మా నేను ఆ సబ్జెక్టే తీసుకుంటాను, అలాంటి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వండి. వాళ్ళకి తెలియదు, నాకేం ఏదైనా పర్వాలేదు నేను ఏదైనా చదువుతాను అనే వాళ్ళకి మీ గైడెన్స్ ఇవ్వచ్చు మనం. అలా కాకుండా నేను ఇదే చదవాలని ఉంది అనుకునే వాళ్ళని, వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని వదిలేయండి. మన ఇంట్రెస్ట్ ఉంటే ఒక స్టేజ్ వరకు చెప్తాం మనం, ఏంటి ఇలా నా కోరిక అమ్మా, నువ్వు ఇలా ఆ కోరిక బాబు, నువ్వు ఇలా చదవగలవా ఇలా చేయగలవా అని, అప్పుడు వాళ్ళు ఓకే మేము చేస్తాము మాకు కాన్ఫిడెంట్ ఉంది అనుకుంటే ఓకే. కాన్ఫిడెంట్ లేదనుకోండి పెద్దవాళ్ళు ఎవరు డిసప్పాయింట్ కావద్దండి. వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళని నడవనియండి, వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చదువుతారు, వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రొఫెషన్లో వాళ్ళు రాణిస్తారు. అది మెయిన్, మన పిల్లలకి మనం ఏం నేర్పించాలంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎలా నిలబడగలగాలంటే వాళ్ళు ఏం చేయాలి. కాంపిటీషన్ వరల్డ్ లో మీరు ఎలా నిలబడతారు, ఇంత కాంపిటీషన్ ఉన్న వరల్డ్ లో మీరు ఎలా నిలదొక్కుకోగలుగుతారు, ఏ విధంగా చేసుకోగలుగుతారు అనే దాని మీద మనం వాళ్ళకి ట్రైన్ అప్ చేయాలి. ఇంత పెద్ద కాంపిటీషన్ ఉంది ప్రపంచంలో, దీని మీద మీరు ఎలా నిలదొక్కుని మీరు ఏ విధంగా మీరు కోపప్ అవుతారు, అది దాని మీద కన్నా మనం వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు వచ్చేస్తారు. అంతేగాని ఈ స్కూల్స్ లో వేసి ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పలేదంటే రైట్ 10 times ఇంపోజిషన్. మా ఇంటి పక్కన పిల్లడు ఉండేవాడు, వాడు ఎప్పుడు ఇలా రాస్తూనే ఉండేది, ఏంట్రా బన్నీ ఎప్పుడు రాస్తుంటావు అలాగంటే టీచర్కి ఏమి ఇంపోజిషన్ మీ ఆంటీ అనేది వాడు. అది అలాంటప్పుడు పిల్లలు జ్వరాలు వచ్చేస్తుంటాయి, తట్టుకోలేకపోతుంటారు. అలా కాకుండా ఒక రేంజ్ లో చదువుకుంటే రాని. కొంతమంది పేరెంట్స్ అంటారు నాకేం ఓ 100 marks వచ్చేయక్కర్లేదండి, క్లాస్ ఫస్ట్ రాక్కర్లేదు, క్లాస్ సెకండ్ రాక్కర్లేదు, వాళ్ళకి ఆ లెసన్ అర్థం అయ్యి క్వశ్చన్కి ఆన్సర్ రాయగలిగితే చాలు అంటారు కొందరు. అలాంటి పేరెంట్స్ కూడా ఉన్నారు. ఓకే పూజి, ఒక ఏమంటారు ఈరోజు మనకు ఇన్స్పిరేషన్, నీ వర్షన్ నువ్వు చెప్పు. అంటే నువ్వు ఒక బిడ్డగా ఉన్నావు, సో నీ వర్షన్ నువ్వు చెప్పు. మేము మా ప్రెజర్ వచ్చి పిల్లల మీద పడకుండా అందరూ మేము రియలైజ్ అయ్యాం, మీరు కూడా రియలైజ్ అవ్వండి అని చెప్పాను. సో మీరు నువ్వేం కోరుకుంటున్నావు, మీ పేరెంట్స్ ఎలా ఉండాలని కోరుకుంటున్నావు? మారక్కర్లేదు కాదు, ఇప్పుడు నాన్న ప్రెజర్ చేస్తున్నా, నాన్న చెప్పాడు నేను చదువుతున్నాను అని చెప్పావు కదా. సో అందరు పేరెంట్స్ లేదా నీ పేరెంట్స్ లేదా మిగతా మీ ఫ్రెండ్స్ పేరెంట్స్ ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు, సో అది కూడా ఒక మెసేజ్ అవ్వద్దు అనమాట వాళ్ళకి. సో వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని అడుగుతారు, ఇంకొక మీరు కూడా మీ పిల్లలతో డిస్కస్ చేయండి, ఏంటి మీకు ప్రెషర్ ఉందా లేదా బై ఫోర్స్ మీరు చదువుతున్నారా లేదా మీకు ఇష్టమేనా అని ఒక్కసారి మీరు వాళ్ళతో కన్సల్ట్ అయితే కూడా మీకు కొంచెం ఏమంటారు మీరు మారేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. చెప్పు. ఎక్కువ ఇంట్రాక్ట్ చేయండి, అంటే ఎక్కువ ఇప్పుడు పీక్ స్టేజ్ లో అంటే ముందే మాట్లాడండి మనం తెలుసు. సో ఇప్పుడు నీకు పీక్ స్టేజ్ లో మాట్లాడావా? రేపు వెళ్ళండో ఒక 2 days లో ఎగ్జామ్ పెట్టుకుని ఇప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు ముందే స్టార్టింగ్ చేర్పించే ముందు ఇప్పుడు 10th అయితే నాకు వాళ్ళ కెరియర్ డిసైడ్ అవుద్ది, అప్పుడే నీట్ గా అట్లే అప్పుడే డిసైడ్ చేసుకొని చేయడం బెటర్ కదా. సో ఇది ఎందుకు చెప్తుందంటే,
నాకు ఇంట్రెస్ట్ లేదు కదా మెడిసిన్, మీ నేను ముందే కానీ రియలైజ్ అయ్యి ఉంటే నేను ఇంటర్మీడియట్ లోనే నాకు సంబంధించిన కోర్సు నేను ఏదైనా మేనేజ్మెంట్ సంబంధించిన ఏదైనా నేను సబ్జెక్ట్స్ తీసుకోండేదాన్ని కదా, ఇంత స్ట్రెస్ నేను అవ్వాల్సిన అవసరం లేదు, నాకు ఇంట్రెస్ట్ లేకుండా నాన్న కోసం నేను చదువుతున్నాను అని చెప్పి ఈరోజు అది 2 ఇయర్స్ నుంచి లోపల ఉంటే ఈరోజు అలా వచ్చి వచ్చి ఏర్లు ఏర్లు పొంగిపోయింది అనమాట. సో అందువల్ల సో మీ పిల్లలు కూడా మా పాపలాగా బాధపడకూడదు అని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. తర్వాత మీ 10th తర్వాత మీరు మాట్లాడండి, మీ అంటే కొంచెం అట్లీస్ట్ కొంచెం మెచ్యూరిటీ వచ్చి ఉంటుంది కదా, రాని వాళ్ళకి ఓకే. ఇప్పుడు వాళ్ళకి ఏం చదవాలో వాళ్ళకే తెలియదు అనుకోండి, అప్పుడు మీరు గైడెన్స్ ఇవ్వండి. లేదా వాళ్ళు ఏదైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎన్ని కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి, ఒక రోజు మందు కాకపోతే కౌన్సిలింగ్ సెంటర్స్ మంచిగా ఒక రోజు మందు కాకపోతే కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయంట. సో మా కౌన్సిలింగ్ చేయించాలా, నీ కౌన్సిలింగ్ చేయించాలా? స్టూడెంట్ ఓకే అంటే స్టూడెంట్స్ కౌన్సిలింగ్ అంటే నేను 10th అయిపోయినా కూడా చెప్పాను నేను అంటే చదవగలుగుతాను లేదు అనేసి ఈ చైతన్య నారాయణ అస్సలు జరగకండి, వాళ్ళు పెట్టే టార్చర్ కి ఉండే చైతన్య నారాయణనే కాదు పాప మనం ఓకే. సో చాలా ఉన్నాయి ఆంధ్రాలో ఎలా అంటే వెంటల్ అని తెలుగు వీడనే కదా చేసేది, అందరు తెలుగు వాళ్ళు ఎక్కువ చూస్తారు. ఎలా అంటే ఇంజనీరింగ్ అంటే నారాయణ, ఇదేంది మెడిసిన్ అంటే చైతన్య, వాళ్ళ మైండ్ సెట్ అంతా అలానే ఉంటుంది. ఈ రెండే స్కూల్ వాళ్ళకి తెలిసిన స్కూల్లో ఈ రెండు చాలా తక్కువ పేరెంట్స్ మిగతా స్కూల్ ప్రిఫర్ చేసేది నారాయణ చైతన్య, 1-1-1, 2-2-2, 3-3-3 ర్యాంకులు మాయ అని చూపిస్తుంటారు దీనిలో. వీళ్ళేమో మా పిల్లకాయలు కూడా వస్తారు కదా తీసుకెళ్తూ వస్తారు పొద్దున 6:30 నుంచి రాత్రి 6:30 వరకు, రాత్రి ఒక్కొక్క గంట రెస్ట్ ఇచ్చి మళ్ళీ స్టడీగా ఇద్దరు కూడా పోనీకుండా మళ్ళీ ప్రతి రెండు వారం రోజులు ప్రతి వారానికి 2-3 సార్లు టెస్టులు పెట్టి ఆ మార్కులు తక్కువ వస్తే పేరెంట్స్ పిలిచి సాగొట్టి ఏం చేస్తారు అసలు. ఇట్స్ అన్వాంటెడ్ బేసిక్లీ సో మచ్. కొందరు పేరెంట్స్ అంటారు మీ అబ్బాయికి మార్కులు రాలేదు, మీ అమ్మాయికి మార్కులు రాలేదు అంటే పేరెంట్స్ ఏమంటారు తెలుసా, ఐ నో మై సన్ ఎబిలిటీ హీ కెన్ గెట్ నెక్స్ట్. ఒక్క కాదమ్మా 100% 100 members పేరెంట్స్ ఉన్నారు, 100 parents ఉన్నారు. దాంట్లో 8 మంది నువ్వు చెప్పినట్టు ఆలోచిస్తారు టీచర్ అందరిని పొగడుతున్నారు, నా కూతురు పెట్టినాను 8 మంది ఆలోచించారు ఉంటారు అలాగే కూడా ఉంటారు. అదే నేను కూడా చెప్పేది పిల్లల్ని డిస్కరేజ్ చేయొద్దు. సో టీచర్లు కూడా నేను తిట్టాను ఎందుకంటే దే ఆర్ పేడ్ ఫర్ స్కోల్డింగ్. ఇప్పుడు మా క్లాస్ టీచర్ ఒక్కరోజు సిక్ లీవ్ పెడితే 100 సార్లు నా ఫోన్ కి మా డాడీ ఫోన్ మా మమ్మీ ఫోన్ మార్చి మార్చి కొడతారు. ఇంకా నన్ను తిట్టి మరి మా డాడీని ఎందుకు రాలేదు మీరు ఎందుకు పంపించలేదు ఆయనకి లెక్చర్ ఇచ్చి మళ్ళీ మా మమ్మీకి లెక్చర్ ఇస్తారు. సో ఇవన్నీ వాళ్ళది తప్పు కాదు, బికాస్ వాళ్ళు డబ్బులు వాళ్ళు పేమెంట్ ఇచ్చారు కూడా దానికి ఏదైంది మీరు మీరు 100% అటెండెన్స్ ఫాలోఅప్ చేయాలి. బట్ దెన్ 100% అటెండెన్స్ కాదు, మేబీ వెన్ 1 or 2 days హాలిడేస్ యూ షుడ్ ఎక్సెప్ట్ ఇట్. ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు విన్నారు కదా. సో ఈ డ్రెస్ నాకు వేరే వీడియో చేసి వేసుకుంది దీనికోసం అని వేసుకుంది కదా, మళ్ళీ ఈ వీడియోకి ఈ డ్రెస్ సంబంధం లేదు ఏం లేదు, మరి జస్ట్ జస్ట్ వేరే దానికోసం వచ్చింది అలాగే నేను కూర్చోబెట్టాను. ప్రెషర్ తేవద్దండి ఏం కాదు, వాళ్ళు చదువుకుంటారు కానీ కొందరు పిల్లలు ఉంటారులేండి వాళ్ళకి చాలా ప్రెషర్ పెట్టిందే కానీ చదవరు. అన్ని టైప్స్ ఆఫ్ పిల్లలు ఉంటారు, ఆ పిల్లలకు కూడా ఒక స్టేజ్ వచ్చిందంటే వాళ్ళు చదవని పో అంటారు. అలా తెచ్చుకోకుండా మనం పిల్లల్ని వీలున్నంత వరకు బుజ్జుగిచ్చి మంచిగా చెప్పి చదివించామనుకోండి వాళ్ళలో కూడా కొంచెం రియలైజేషన్ వస్తుంది. అది ఎక్కడి వరకు అంటే మనం 10th వరకే, ఆ తర్వాత వాళ్ళు మెచ్యూర్ అయిపోతారు. ఆ మెచ్యూరిటీ వచ్చేసిన తర్వాత దే నో వాట్ దే హావ్ టు డూ అంతే, అలాగే ఉంటుంది. సో మన కోరికలన్నీ పిల్లల మీద ఉండడం కూడా తప్పే కదా, మరి ఉంటాయి పిల్లలకి కూడా వాళ్ళ కోరి వాళ్ళ లైఫ్ వాళ్ళది వాళ్ళకు ఉంటుంది కదా. అలాగా మనం అన్ని వైపుల నుంచి ఆలోచించుకోవాలి, ఆలోచించుకొని ఏ విధంగా అయితే మరీ ఎక్కువ కొంచెం చెప్తే వినగలిగిన వాళ్ళకి చెప్పొచ్చు, మరి మొండిగా ఉండే వాళ్ళకి చెప్పకూడదు. నేను నో అంటే నో అని నో అంటే లేదు ఎస్ అని మనం చెప్పనే చెప్పకూడదు ఎప్పుడు కూడా. ఎందుకని నన్ను అడిగితే నో అన్నప్పుడు లేదమ్మా కొంచెం వినమ్మా అంటే 2 సార్లు ఆలోచించి సరే ఓకే అన్నారు అనుకో ఓకే, గానీ నో అంటే ఎస్ నో అంటే ఎస్ ఎస్ అంటే నో అనే వాళ్ళతోటి అది ఎప్పుడైనా కొంచెం ప్రాబ్లమాటిక్ అవుతుంది. ఇప్పుడు మనం చాలా వింటుంటాం కదా, నేను డాక్టర్ కావాలనుకున్నాను పోలీస్ కావాలనుకున్నాను, ఎక్కువ మంది చెప్తా ఉంటారు నేను మాత్రం నేను అనుకున్నది అయ్యాను. సో ఆ అవకాశం మీరు మీ పిల్లలకి ఇవ్వండి.
సో చాలా మంది అనుకోవచ్చు దీని వల్ల మాకేం ఈ వీడియో వల్ల మాకేం ప్రయోజనం అనుకోవచ్చు 100% ఇది ప్రయోజనం అయిన వీడియో అని చాలా మంది. ఇప్పుడు నేను మొన్న అత్తమ్మ వర్సెస్ అమ్మ పెట్టాను, తర్వాత అమ్మ అమ్మ ప్రేమ గురించి పెట్టాను, అవన్నీ కూడా 99 మెంబర్స్ బాగుంది అంటే ఒక్కరు మాత్రం దీని వల్ల మాకేంటి ఇది మీరు అందరూ ఏంటి చెప్పేవాళ్ళు ఉంటే వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఎక్కువ మంది అని. ఇవన్నీ మేం చేసే వీడియోలు అలా ఎవరికో ఏదో సోదరు చెప్పాలని కాదు, మేం ప్రాక్టికల్ గా ఫీల్ అయింది ఈ రోజు మా మా చిట్టి తల్లి ఫీల్ అయింది కాబట్టి నేను అమ్మగా చాలా బాధపడ్డాను, అయ్యో మనం చేసిన తప్ప అని చెప్పి చాలా బాధపడి నేను వాళ్ళ నాన్న కూడా అరిచాను ఈరోజు. అవసరమా బిడ్డను అంత బాధపెట్టడం? అవసరమా? సో తనేదో మేనేజ్మెంట్ కోర్సులో తను ఇష్టపడతానంటుంది కదా, నువ్వు ఎందుకు అంత ప్రెజర్ చేసావని. తనేమంటాడంటే నేనేం ప్రెజర్ చేయలేదు, జస్ట్ నేను అవ్వాలనుకున్నాను. సో మన పిల్లలు అట్లీస్ట్ నువ్వు కానీ ప్రణవ్ కానీ నా కోరిక తీరుస్తారేమో అని ఒక చిన్న ఆశ అన్నాను. సో ప్రణవ్ ఏమంటే వాడు కంప్లీట్ గా చెప్పేశాడు, నాన్న నేను కా మెడిసిన్ చేయను, నేను నాకు ఇంజనీరింగ్ ఇష్టం. తనకి ఎప్పుడు కూడా ఆ ఎలక్ట్రానిక్ మీద దానికి, ఇప్పుడు మేము చిన్నప్పుడు కూడా వాడు కారు కొనిస్తే అందరు కారుతో ఆడుకునేవాడు, కానీ వాడు దాని లోపల మా అమ్మ అనేది పేపులు తీసేసావా దాని లోపల అనేది అనమాట. సో మొత్తం కూడా కార్ అంతా కూడా ఓపెన్ చేసి దాని లోపల ఏమున్నాయి ఎలా దాన్ని అసెంబుల్ చేశారు అవన్నీ చూసేవాడు అనమాట. ఇప్పుడు కూడా వాడు రూమ్ లో చూస్తే పెద్ద పెద్ద కార్టూన్ బాక్స్ నిండా ఫుల్ పేగులు తీసిన కార్లే ఉంటాయన్నమాట. సో ఒక రోజు 1200 కార్ అడిగాడు, సరే పోనీలే అడిగాడు కదా అని తీస్తే రెండో రోజు చూస్తే కార్లో ఏమీ లేవు, మొత్తం కూడా తీసి రూమ్ లో పర్చేసి దాన్ని రీసెర్చ్ చేస్తున్నాడు అనమాట. సో వాడికి ఇంట్రెస్ట్. సో అందువల్ల ఏంటంటే మేము వాడికే వదిలేసాం. ఓకే తిను మాత్రం వాళ్ళ నాన్నకి అర్థం చెప్పలేకపోయిందో లేకపోతే మా నాన్న కోరిక తీరేద్దామని అనుకుందో ఏమో తెలీదు, కానీ ఈ రోజు మాత్రం ఫుల్ బాంబ్ బ్లాస్ట్ అయిపోయినట్టు అయిపోయింది అనమాట. లోపల నుంచి ఎక్కి 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 ఒక 1 అవర్ దాకా ఏడ్చింది. నాకు అసలు ఏం చెప్పాలో అర్థం కాదు, ఎందుకు పాప నీకు నీకు అవసరం లేదు అని చెప్తే కూడా లేదు మా నాన్నకి ఇష్టం నాన్నకి ఇష్టం. ఒక పక్క ఏమో నాన్న కోరిక తీరవాలని ఒక పక్క ఉంది, ఒక పక్క ఏమో నేను చదవలేనేమో నాకు అంత కెపాసిటీ లేదేమో, ఒకవేళ నేను అనుకున్న కోర్స్ నేను చేయలేనేమో అని చెప్పి ఒక పక్క ఉందన్నమాట. సో ఇది ఇక్కడ ఏం జరుగుతుంది, మనకు పేరెంట్స్ ప్రభావం వల్ల పిల్లలు డిస్టర్బ్ అవుతా ఉన్నారు. సో మన కోరిక తీరవాల మన పిల్లలు మన కోరికని తీరవాలనే ఇదిలో క్రమంలో వాళ్ళు వాళ్ళు సాక్రిఫైస్ చేసుకుంటున్నారు, ఆ సాక్రిఫైస్ వద్దు అంటున్నాను. సో వాళ్ళకి మనం ఇద్దాం, వాళ్ళకి కొందరు ఉన్నారు పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఇది చదివితే బాగుండు అని అనుకున్నారు, వాళ్ళు అది చదువుకుంటా వేరేది చదివి బాగా రాణింపు పొందారు అనుకో, మేము అనుకున్నాం కానీ మా అబ్బాయి అది కాకుండా ఇదైనా కానీ చాలా గొప్పడయ్యారండి అలాగొకటి అలా కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సపోజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, అక్కర్లేదు ఇంజనీరింగ్ చదవాలనే ఏం లేదు, చాలా మంది బీకామ్ చదువు బీకామ్ చదివి బేసిల్ చదివేసి కూడా సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకునేసి ఫారిన్ అంతా పోతున్నారు, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. సో ఎట్ ద ఎండ్ వచ్చి మనం ఏం చెప్పాలనుకున్నామంటే ఏదైనా మీకు ప్రెజర్ ఇవ్వకండి, తర్వాత ఏంటంటే వాళ్ళు జీవితంలో ఒక పొజిషన్ లో ఉండాలి అంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి, కేవలం ఇంజనీరింగ్ డాక్టర్ గారు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ముందు వాళ్ళకి లైఫ్ ని ఎలా కొంత టైం పడుతుంది ఈజీగా మనం ఏదైనా వచ్చిన ఆటపోట్లు ఈజీగా ఎలాగ తట్టుకోగలగాలి, ఎట్ ద సేమ్ టైం మనం కాన్సన్ట్రేషన్ ఎలా పెట్టగలగాలి, చదువు మీద పిల్లలకి కల్పించాలి మనం ఆ వాతావరణం కల్పించాలి, పిల్లలు ఏది కూడా ప్రెషర్ గా ఫీల్ అవ్వకుండా ఇంట్రెస్ట్ గా ఉండేలాగా మనం పేరెంట్స్ గా వాళ్ళకి ఇది కల్పించాలి. ఎప్పుడైనా జాబ్ వస్తుంది, కరెక్ట్ జాబ్ అనే కాదు జాబ్ వెంటనే ఉద్యోగం రాలేదంటే కేవలం ఉద్యోగంలోనే ఎవరో ఇంత కోటీశ్వరులు అవ్వలేదు, కానీ చదువు ఉండాలి, చదువు ఉండాలి. ఏమో బిజినెస్ లో సంపాదించచ్చు, ఉద్యోగం చేస్తే ఎంత వస్తుంది, 1 లక్ష ఏదైనా ఒక మనకు ఒక టాలెంట్ ఉంటే మన మన టాలెంట్ ఉంటే ఏ ఫీల్డ్ అయినా మనం ప్రూవ్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన డబ్బులు మనం ఎర్న్ చేసుకోవచ్చు, అదొక్కటి మనం రియలైజ్ అయితే మనం పేరెంట్స్ గా మీడియం మనీ ఇస్ జస్ట్ అ మీడియం. ఎస్ మనకు చెప్తారు కదా హ్యాపీనెస్ లేదు, అవును ఓకే ఒక హ్యాపీనెస్ కావాలి.